లేకపోతే దేశ ప్రజాస్వామ్యానికి మంచిదా, ప్రజలకు మంచిదా? సార్, ఇక భారతీయ జనతా పార్టీకి ఏ టీం బాబు, బి టీం జగన్ అంటూ ఉన్నారు మల్లికార్జున్ ఖర్గే. పొత్తులో ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒకటి అనడంలో, టీడీపీ బీజేపీ ఒకటి అనడంలో అర్థం ఉంటుంది, కానీ జగన్ని కూడా బి టీం అనడం ఏ రకంగా అర్థం చేస్తారు? అంటే 5 ఏళ్లలో బీజేపీ జగన్ చంద్రబాబు ఎంపీలు ఎటువైపు పట్టేశారు? ఇద్దరికి ఇద్దరు కూడా బీజేపీకి. మరి మీనింగ్ అంటే కదా, ఇప్పుడు ఈ 5 ఏళ్లలో 2019 ఎన్నికలకు ముందు పోటీ పడి చంద్రబాబు జగన్లు బీజేపీ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాడు, మనం అందరం చూసాం అది. సో ఈ అవిశ్వాస తీర్మానం పెట్టి 2019 ఎన్నికలకు పోయారు. 2019 ఎన్నికలైన తర్వాత పార్లమెంట్లో ఓటింగ్ ప్యాటర్న్ తీసుకోండి, 2 పార్టీలు ఒకే రకంగా ఓటేశారు. ఆఖరికి రాష్ట్రాల హక్కుల్ని హరించే బిల్లులపైన కూడా 2 ప్రాంతీయ పార్టీలు ఒకే రకమైన బీజేపీ అనుకూల వైఖరి తీసుకున్నాయి. ఇప్పుడు ఢిల్లీ సర్వీసుల బిల్లు వచ్చింది, అది ఎలక్టెడ్ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉండదు, ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్కి అధికారం ఉంటుంది అని చెప్పినటువంటి బిల్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక అధికారులను బదిలీ చేయాలన్నా, నియమించాలన్నా చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూర్చొని ఆ కమిటీలో డిసైడ్ చేయాలని ఉంది చట్టంలో. ఎక్కడైనా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి, ఆయన నిర్ణయాలు తీసుకుంటాడు తప్ప చీఫ్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూర్చొని ఈక్వల్గా కమిటీలో ఉండి మెజారిటీ ఏ నిర్ణయం అయితే అదే నిర్ణయం, అంటే ముఖ్యమంత్రి కాక ఇద్దరు ఐఏఎస్ అధికారులు నిర్ణయం తీసుకుంటే అదే నిర్ణయం. అలాంటి బిల్లుకు కూడా, అంటే రాష్ట్రాల హక్కుల్ని దాడి చేస్తే ప్రాంతీయ పార్టీలు ప్రతిఘటించాలి, అలాంటిది రాష్ట్రాల హక్కుల దాడులపై కూడా 2 పార్టీలు ఒకే రకంగా ఓటేశాయి. ఆఖరికి బీజేపీ మోడీ ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెడితే టీడీపీ బీజేపీకి మద్దతు ఇచ్చింది, వైసీపీ మద్దతు ఇచ్చింది. ఇవాళ చూడండి, మీరు బీజేపీకి సంబంధించిన ఏ అంశాన్ని టీడీపీ అడగలేదు వైసీపీ అడగలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ టీడీపీ అడగలేదు, వైసీపీ అడగలేదు. ప్రతి ఒక్క హోదా చంద్రబాబు అడగలేదు, జగన్ అడగలేదు. విభజన హామీల అమలు చంద్రబాబు అడగలేదు, జగన్ అడగలేదు కదా. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి ఒకే రకంగా ఓటేశారు కదా. అందువల్ల మల్లికార్జున ఖర్గే ఈ కాంటెక్స్ట్ను చూస్తే ఈ బీజేపీకి ఏ టీం టీడీపీ, బి టీం ఏ టీం చంద్రబాబు, బి టీం జగన్ అంటానికి కారణం అది. సో రేపు ఎన్నికలు అయ్యాక కూడా 25 మంది ఎంపీలు ఒకే, ఒకవేళ టీడీపీ వైసీపీ గెలిస్తే ఆ 25 మంది ఎంపీలు ఒకే రకంగా ఉంటారు అనేటువంటి బాధ భావనలో ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, బీజేపీకి మెజారిటీ ఉంటే ఖర్గే చెప్పినట్టే జరుగుతుంది, అది టీడీపీ ఎంపీలైనా వైసీపీ ఎంపీలైనా బీజేపీకి అనుకూలంగానే ఉంటారు. కానీ ఒకవేళ బీజేపీ మెజారిటీ రానప్పుడు మరి ఇంకో రకం కూడా ఉండవచ్చు. అందువల్ల ఈ ఎన్నికల ప్రచారంలో బీజేపీని నిలదీయడం కానీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అని ఎవరైనా అడుగుతున్నారు, కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు రాలే, కాకినాడలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఎందుకు రాలే, విజయవాడ విశాఖపట్నంకు మెట్రో సహకారం ఎందుకు చేయలే, ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇండస్ట్రియల్ పెట్టుబడులకు ఇన్సెంటివ్స్ ఏమైనాయి, ఇవి ఎవరు అడుగుతలేరు కదా. సో ఎందుకు అడుగుతలేరు, కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఏం చేసింది అన్నది ఎజెండాలోనే 2 ప్రధాన పార్టీల మధ్య లేదు కదా. ఎందుకంటే బీజేపీ టీడీపీతో ఉంది, వైసీపీ కూడా బీజేపీని ప్రశ్నించడానికి రెడీ కాలేదు, ఆ వాస్తవాన్ని ఖర్గే చెప్పింది. రైట్ సార్, ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు 21 రోజులు బెయిల్ వచ్చింది సార్, అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు